ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఖమ్మం జిల్లా అండి. రేఖ. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. సావింటికి వెళ్తే స్నానం చేయాలా అండి, అంటే మన వాళ్ళు కాదు ఏరే. తప్పకుండా, మీ ప్రశ్న అర్థమైంది. ఎవరైనా మృతి చెందిన సమయంలో అక్కడికి వెళితే స్నానం చేయాలా? ఆ శౌచము శౌచము అనేవి రెండు ఉంటాయి. ఈ శౌచ విధానంలో అట్లాంటి చోటికి వెళ్ళినా, లేక శ్మశానాదులను దర్శించినా, లేక మాసిక నియమంలో ఉండే స్త్రీలను తాకినా, కుక్కలని తాకినా స్నానం చేయాలి అంటుంది శాస్త్రం. ఒకనాటి కాలంలో ఏది మంచిదో అది ఇప్పుడు చెడుగా మారుతుంది. ఒకనాటి కాలంలో ఇంట్లో తిని బయట వెళ్ళేటటువంటి వారు ఇప్పుడు బయట తిని ఇంట్లో పోతున్నారు. ఆలోచన చేస్తే ఆశౌచ శౌచ విధానాలలో స్నానం ఆరు విధాలు. తప్పకుండా స్నానం చేయాలి. స్నానం చేస్తే మనస్సు శరీరము రెండు పరిశుద్ధమవుతాయి. అలాగే స్నానం చేసే సమయంలో శ్రీమన్నారాయణ నామం తప్పనిసరి. అలా శ్రీహరినామం జపం చేస్తూ స్నానం చేస్తే ఆశౌచం దోషం తొలగిపోతుంది. స్నానం తప్పకుండా చేయాలి. ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా వారు కాలం చేసినటువంటి తిథి వారి నక్షత్రాలు తప్పకుండా చూడాలంట? చూడాలి, తప్పకుండా చూడాలి. శరీరంలో ప్రాణి ప్రవేశించిన సమయం, జనన తిథి ఎంత ప్రత్యేకంగా మనం పుట్టినరోజు వర్ధాప దినంగా చేసుకుంటున్నామో, శరీరంలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత వట్టి కట్టి దీనిని దహనం చేసేసారు. ఆ వెళ్ళిపోయిన సమయం కూడా అంతే ప్రధానం కాబట్టి ఆబ్దికాదులు శ్రాద్ధాదులను తిథితో మనం ముడిపెట్టుకుని చేయాలి. పుట్టినరోజు ఉంటుంది నాన్న, అడిగావు కాబట్టి చెబుతున్నాను. పుట్టినరోజుని జనవరి 6 అనో ఆగస్టు 16 అనో చాలామంది చేస్తూ ఉంటారు. డేట్లు అనేవి ఈ మధ్య కాలంలో వచ్చినవి. ఇది కూడా నిర్దిష్టమైనటువంటివి కావు. 10 నెలలే. తర్వాత అగస్టస్ సీజర్ పేరుతోటి ఆగస్టు నెల, జూలియస్ సీజర్ పేరుతో జూలై నెల కొత్తగా వచ్చి చేరాయి. సెప్టే అంటే 8, 9, అక్టో అంటే 9, నవ అంటే 9, డెసి అంటే 10, డిసెంబర్ అంటే 10వ నెల. మరి 12 ఎలా వచ్చాయి? జూలై ఆగస్టు మధ్యలో వచ్చాయి. కొన్ని నెలలకి 30 రోజులు, కొన్నిటికి 30, కొన్నిటికి 28, ఒక్కోసారి 29. నిర్దిష్టంగా సప్రమాణంగా సశాస్త్రీయంగా నక్షత్రాలను ప్రమాణంగా తీసుకుని నిర్దిష్ట విధి విధానాలతో ఏర్పడ్డది భారతీయ పంచాంగం. మన పుట్టినరోజు పండుగలను తిథి ఆధారంగానే మనం నిర్వహించుకోవాలి.